విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకులు సుజనా చౌదరి గారు వారు గ్రౌండ్లో ఉండే మనకు అందుబాటులోకి వచ్చారు ఎందుకంటే ప్రజలకి భరోసా కల్పించడం ఉద్దేశం కాబట్టి. చౌదరి గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే అండి. చౌదరి గారు ఏంటి గ్రౌండ్లో పరిస్థితి ఏంటి? గ్రౌండ్ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉందండి. ఎందుకంటే ఇది ముఖ్యంగా వెస్ట్ ఏరియాలో చూస్తే వెస్ట్ ఏరియాలో చూస్తే సార్ బుడమేరు దగ్గర ఏదైతే అనాథరైజ్డ్ గా కట్టారో చాలా ఆక్యుపై చేయటం మూలాన అక్కడ కట్ట తెగి ఇదంతా కూడా బ్యాక్ వాటర్ చేసినట్లుగా కనపడతా ఉంది మనకి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి బ్యారేజ్ మీదే ఉన్నాను. ఈ బ్యారేజ్ మీద జరిగే విషయాలు అయితేనేమో విపత్తు అని చెప్పొచ్చు, కానీ మనం ప్రజానికం చేసిన తప్పుల మూలాన అంటే లోగడ ప్రజలు గాని ప్రభుత్వాలు గాని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం మూలాన జరిగిన సమస్య ఎక్కువ కనపడతా ఉంది ఇక్కడ. గండి పడతాం వల్ల జరిగింది. అవును. సార్ వినిపిస్తుంది సార్? వినపట్లేదా? వినిపిస్తుంది సార్, గో అహెడ్ ప్లీజ్. ఓకే, అయితే ఇప్పుడు నేను బ్యారేజ్ మీద ఇక్కడ కూడా క్రితం కట్టిన బ్యారేజ్ కదా. అవును. ఈ గేట్లు అన్ని కూడా మెయింటెనెన్స్ లో లోపాలు ఉన్నాయి. అవును. అది కాక ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసి సార్ అబ్జర్వ్ చేసింది ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఒక మూడు పడవలు సరిగ్గా యాంకర్ చేయకపోతే యాంకరింగ్ చేసినట్టు లేరు. ఓకే. దాంతో ఈ ప్రవాహంతో వచ్చి పియర్స్ అంటాం మనం, ఒక్కొక్క కాలం ని ఆ పియర్స్ కొట్టుకొని అవి చేసింది. దానికి కౌంటర్ వెయిట్స్ ఉంటే కౌంటర్ వెయిట్స్ అన్ని కూడా పెద్ద పెద్ద కాంక్రీట్ 40 టన్నులు ఉన్న కాంక్రీట్ అన్ని కూడా పగిలిపోయింది. దాన్ని బట్టి ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ ని నాకున్న నాలెడ్జ్ ప్రకారం బ్యారేజ్ గేట్లు అన్ని ఆపరేట్ చేయలేము. ఇవన్నీ ఇండివిజువల్ గా చేయొచ్చు, కానీ గేట్లు ఆపరేట్ చేసి కొన్ని గేట్లు ఆపరేట్ చేయకపోతే ఉపయోగం ఉండదు. అట్లాగే కింద సిల్ట్ క్లీన్ చేయాలంటే వాటికి ఒక 6, 8, 14 ఉన్నాయి. అవన్నీ చైన్లు కాబట్టి ఇది ఒక పెద్ద పనే. ప్రకాశం బ్యారేజ్ కూడా ఒకసారి రీఅసెస్మెంట్ చేస్తే బ్యారేజ్ బట్టి ఎక్స్పర్ట్స్ వచ్చి చూడవలసిన అవసరం ఉంది ఎంతైనా. అది పరిస్థితి అండి. ఈరోజు ప్రాణ నష్టం ఏం జరగకుండా చర్యలు అయితే తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు మానవ సాధ్యం వరకు తీసుకున్నాం. భగవంతుడు కనకరించి మళ్ళీ కనుక ఇంకొకసారి కనుక 12 లక్షల నుంచి కనుక పెరిగితే అది మనం చెప్పలేం పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే ఇంకా కిందకి దిగుకి వెళ్ళిన కొద్దికి అవిని గట్ట ఏరియా అంతా కూడా మనకు తెలుసు. ఇంత ముందు 74, 75, 76లో సార్ జరిగిన విపత్తు గురించి అవన్నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ బెటర్ గా చెప్పగలరు న్యాయంగా. ఇప్పుడు హిస్టరీ తెలిసినంత వరకు చూస్తే మాత్రం ఇది ప్రస్తుతానికి ఒక ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటి వరకు కాపాడగలిగాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా అంటే ప్రోయాక్టివ్ అంటే ముందుగా మనం ఊహించి చేయగలిగింది ఏమి ఉండదు, ఇది రియాక్టివ్ మేనేజ్మెంటే. అంతవరకు ఆఫీసర్స్ తో కలిపి ఆయన కూడా రాత్రి పగలు ఇక్కడే ఉండి అన్ని చేస్తా ఉన్నారు, నేను కూడా చూస్తున్నాను. ఇక్కడ మనం చేయగలిగింది ఏంటంటే వీళ్ళకి ప్రస్తుతానికి కొంతమంది పేషెంట్స్ షిఫ్ట్ చేయించగలిగాను నేను ఈరోజు. అందరికి ఫుడ్ ఏర్పాట్లు చేస్తున్నాం, ప్రభుత్వం కూడా ఫుడ్ కొంత ఏర్పాటు చేసింది, మేము పర్సనల్ గా కూడా చేసాం, వాటర్ ఇవ్వగలుగుతున్నాం, చిన్నపిల్లల్ని వేరే చోట్లకి పంపించగలిగాం. ఇవి అంటే ఎప్పుడైనా ఇలాంటి విపత్తులు ఎవరైనా చేయగలిగేది అదే. ఎస్ సార్, ముఖ్యంగా బుడమేరుకు సంబంధించి భయంకరమైనటువంటి ఆక్రమణలు జరగడం, బుడమేరు ప్రవాహాన్ని ఆపేసేలాగా కట్టడాలు ఉండడం,
విజయవాడ దుఃఖదాయం లాంటి బుడమేరు ఆక్రమణలు, కొల్లేరు మొత్తం ఆక్రమణలు, బుడమేరు కాల్వని పోలవరం కుడికాలంలోకి తేవడం, బట్ వీటీపీఎస్ వల్ల కాలువలు విస్తరించలేకపోవడం, ఇది పర్మనెంట్గా ఎప్పటికైనా ప్రమాదమే బుడమేర. నేను 25 నుంచి ఈనాడులో రిపోర్టింగ్ చేసి ఉన్నాను సార్. ఇప్పటికీ అలాగే ఉన్నాయి ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ. కొత్తగా 2005 నుంచి చూస్తే కొత్త కాలనీలు వచ్చేసాయి బుడమేరులోనే కట్ట లోపల. ఇప్పుడు ఎప్పటికైనా డేంజరే, దాని పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. మీరు కేంద్ర మంత్రిగా చేశారు అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రోజుకి మనం ఇప్పుడు ఇమ్మీడియట్ చూద్దాము, తర్వాత లాంగ్ టర్మ్కి అయితే బుడమేరు కొంప ముంచుతుంది ఎప్పటికైనా సెట్ చేసుకోకపోతే. మూర్తి గారు, ఇది ఎప్పటికైనా ఇప్పటికైనా మనం లెసన్ నేర్చుకొని ఆ బుడమేరు దగ్గర ఇలాంటి కట్టడాలు ఏ కట్టారో అదంతా ఖాళీ చేపించేసి క్లియర్ చేస్తే కానీ విజయవాడ నగరానికి ముప్పు ఫ్యూచర్లో ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి అది సెంటర్, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సెంట్రల్, ప్రస్తుతానికి ఉన్న పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఆ బుడమేరు గండి పడత మూలాన, అంటే బుడమేరులోంచి వెళ్లే నీళ్లు ముందుకు వెళ్ళకుండా ఆపేట మూలాన పొంగి ఈ నియోజకవర్గాల నిండా ఇక్కడ, ఎందుకంటే హై డెన్సిటీ పాపులేషన్, 6 మా వెస్ట్ కాన్స్టిట్యూన్సీ చూస్తే 6 కిలోమీటర్ల రేడియస్ లో, చదరపు కిలోమీటర్లలో దగ్గర దగ్గర 340,000 మంది నివసిస్తున్నారు, కొండ మీద కానీ కొండ కింద కానీ. అట్లాగే కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర కూడా ఇదే సమస్యలు ఉన్నాయి. కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర కూడా ఆ ర్యాంప్, మనం ఎక్కపోయే ర్యాంప్ని కరెక్ట్ చేయకపోతే ఎప్పుడైనా సరే అంతా షీట్ రాక్ కాబట్టి కొండలు విరిగి పడతాం అనేది ఎప్పటికైనా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈసారి విజయవాడకి మంచి మోక్షం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నానంటే. సో మన లైవ్ చూస్తుండగా నాకు వచ్చిన సమాచారం, సీఎంఓకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ చీఫ్లతో కూడా నేను మాట్లాడాను ఉన్నతాధికారులతో. ప్రకాశం బ్యారేజ్ దగ్గర సుజనా చౌదరి గారు, మీరు మన లైవ్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చూసి రియాక్ట్ అయ్యారు. ఇప్పటివరకు కూడా 19.27 మీటర్ల ఫ్లడ్ లెవెల్ ఉంది, 1 గంట నుంచి తగ్గింది, 0.6 మీటర్లు తగ్గింది. సో ఇది శుభ సూచిక, ఫ్లడ్ లెవెల్ తగ్గుతోంది, ఆందోళన పడాల్సిన పని లేదనేది నాకు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం. దాన్ని మీకు కూడా చేరవేయమన్నారు స్థానిక ఎమ్మెల్యేగా. అవునవును, అది అది శుభ సూచికే. కానీ అదే నేను చెప్తున్నాను, రాత్రికి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫ్లడ్ అంటున్నారు ఐఎండి వాళ్ళు, దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఏదైనప్పటికీ నా ఉద్దేశం ప్రకారం దివిసీమలో అక్కడంతా కూడా కొంచెం జనాభాను తరలిస్తే మంచిదని నా అభిప్రాయం అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.